వెల్కమ్ టు టెక్ తెలుగు మీరు చూస్తున్నారు టెక్ తెలుగు మీతో మాట్లాడుతున్నది వంశీ మీరు లాస్ట్ వీడియోలో మనం గమనించినట్లయితే మనం ఎడిట్ టెక్స్ట్ గురించి తెలుసుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసరికల్లా మనం బటన్ గురించి తెలుసుకుందాం ఓకే సో బటన్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత చూశారు కాదు మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు మళ్ళీ చెప్తున్నాను మీరు జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి చాలు డోంట్ నీట్ టు ప్రాక్టీస్ టోటల్ డే హాఫ్ అన్ అవర్ ఈ వీడియో చూడండి ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనం బటన్స్ గురించి చూద్దాం యాజ్ యూజువల్ మన బటన్ నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశానండి ఎందుకంటే కొంచెం డెప్త్గా ఉంటుంది బటన్ గురించి వెళ్ళాలి అందుకోసం సో పార్ట్ వన్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఓకే వాట్ ఈస్ ద బటన్ అసలు బటన్ దేనికి వాడాలి బటన్ అంటే ఏంటి సో బటన్ కూడా ఒక వ్యూ జస్ట్ అట్ ఇస్ ఒక వ్యూ వ్యూ మాత్రమే మన బటన్ ఎక్కడ వాడతాం అని అంటే ఏ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ అవుతున్నారు రిజిస్టర్ అవుతున్నారు సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు ఎంటర్ చేసినాక కింద ఒక బటన్ ఉంటుంది చూసారా సబ్మిట్ అని సో అటువంటి సందర్భంలోనే వాడతాం ఓకేనా సో ఇటువంటి బటన్ ఉన్నప్పుడు కొట్టినప్పుడు మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళాలి సర్వర్కి వెళ్ళాలి అటువంటి సందర్భంలో దీన్ని వాడతాం ఇక దీనికి కూడా ఏడీ టెక్స్ట్కి టెక్స్ట్ ఉన్నట్టే దీనికి కూడా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్ సేమ్ మిగతా వాటికి ఎట్లుంటాయో సేమ్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ ఓన్లీ కే ఉండేవి ఉంటాయి సో వాటితో పాటు మిగతా వాటిని రివైజ్ చేస్తూ ఈ బటన్ స్పెసిఫిక్గా ఉండేవి కూడా మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఓకే సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం సో ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ వీడియోలో ఎడిట్ టెక్స్ట్ గురించి చూశారు ఇప్పుడు మనం బటన్ గురించి చూద్దాం ఫస్ట్ మనం డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు డిజైన్ వ్యూ ద్వారా ఇనీషియల్గా నేర్చుకుంటున్నారు కాబట్టి డిజైన్ వ్యూ వాడుకొని డ్రాగన్ డ్రాప్ చేసుకోండి చిన్న చిన్నగా మీకు అలవాటు అయినాక అప్పుడు మీరు కోడ్లోకి వెళ్ళండి ఓకేనా ఎందుకంటే అల్టిమేట్గా మీకు కమాండ్ రావాలంటే మీరు కోడ్లోకి వెళ్ళే రాసుకోండి సో ఇనీషియల్గా మాత్రం మీరు డిజైన్ వీళ్ళకి వెళ్ళి డ్రాగన్ డ్రాప్ ఇప్పుడు బటన్ని డ్రాగన్ డ్రాప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బటన్ ఉంది కదా మీరు కామన్లోకి వెళ్తే కూడా బటన్ ఉంటుంది మీరు బటన్స్లోకి వెళ్ళిన రకాలు ఉంటాయి ఓకే కామన్లోకి వెళ్తున్నాను బటన్ ఉంటుంది జస్ట్ ఈ బటన్ని డ్రాగన్ డ్రాప్ చేశాను ఇక్కడ బటన్ కనిపిస్తుంది చూసారా ఇది బటన్ ఇక్కడ ఇప్పుడు బటన్ వచ్చేసరికి మీకు రెండు విధానాలు చెప్పాను ఇది కోళ్ళకి వెళ్ళి మార్చుకోవచ్చు లేదంటే ఇక్కడ యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం ఇదంతకుముందు లాస్ట్ వీడియోలో ఎడిట్ టెక్స్ట్ని ఓన్లీ ఎక్స్ఎమ్ఎల్ ద్వారా చూపించాను మీరు ఇప్పుడు ఇక్కడి నుంచే చూద్దాం ఇప్పుడు బటన్కి మార్చుకోవటం ఎట్లా ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్స్లో టెక్స్ట్ అని కనిపిస్తుంది ఇది బటన్ బటన్ కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్ కూడా ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది మీకు ఏ టెక్స్ట్ కావాలంటే అది పెట్టుకుంటారు మనం ఎడిట్ టెక్స్ట్కి వద్దు అనుకున్నాం ఎందుకు టెక్స్ట్ వద్దు టెక్స్ట్ పెడితే మనం తీసేసుకోవాలి ఎవ్రీ టైం సో బటన్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకేం పెట్టుకుంటామంటే సబ్మిట్ సో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కాబట్టి సబ్మిట్ మీరు ఒక్కసారి జూమ్ పెంచుతున్నాను సో దట్ మీకు ఈజీ కనిపిస్తుంది సబ్మిట్ పెట్టారు రైట్ నెక్స్ట్ చేసుకున్నారు ఇక్కడ చూడండి లేఅవుట్ విడితే మ్యాచ్ పేరెంట్ పేరెంట్ ఎంతుందో దీని యొక్క పేరెంట్ ఎవరు లేఅవుట్ లీనియర్ లేఅవుట్ సో ఆ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లీనియర్ లేఅవుట్ ఎంత విడుతుందో అంత విడుతు అని అర్థం సార్ నాకు అట్లా కాదు దీనికి మ్యాచ్ పేరు ఉంటుంది నాకు విడ్త్ నాకు ఎంత ఉందో టెక్స్ట్ ఎంత ఉందో అంతే కావాలనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళి ర్యాప్ కంటెంట్ అని పెట్టుకోండి చూసారా కరెక్ట్గా ర్యాప్ అయిపోయింది అంటే ఆ టెక్స్ట్ ఎంత ఉందో అక్కడికే సెట్ అయిపోయి ఉంటుంది నాకు మొత్తం కావాలనుకున్నప్పుడు మ్యాచ్ పేరుని పెట్టుకోండి ఇది లేఅవుట్ విడ్త్ లేఅవుట్ హైట్ అంటే కూడా మీకు తెలుసు ర్యాప్ కంటెంట్ అంటే ఆ టెక్స్ట్ ఎంత ఉంటుందో అంతే దానికి కొంచెం అటు ఇటుగా కొద్దిగా ప్యాడింగ్ ఉంటుంది నాకు అది మొత్తం ఆక్యుపై చేయాలంటే మొత్తం అంటే దానికి ఎంత ప్లేస్ ఉంటుందో అంత ఆక్యుపై చేస్తుంది సో ఎవరు కూడా బటన్ ఇంత పెద్దగా హైట్ పెట్టరు కాబట్టి ర్యాప్ కంటెంట్ ఇది లేఅవుట్ విడ్త్ లేఅవుట్ హైట్కి డిఫరెన్స్ టెక్స్ట్ కూడా ఇచ్చాం ఐడి కూడా చెప్పాం ఐడి అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ చాలా రకాల బటన్స్ తయారు చేస్తాం ఒక యాప్లో సపోజ్ ఇదేంటి సబ్మిట్ అనుకోండి ఎస్యూబిఎంఐటీ సబ్మిట్ అండర్ స్కోర్ బీటిఎన్ ఓకే అని గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏమైతే ఓహో లాగిన్కి సంబంధించింది అని రాసుకుంటాం ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొట్టగానే నాకు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ కంపొనెంట్ రీలో కూడా ఐడి చేంజ్ అవుతుంది చూడండి రైట్ ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా ఇక్కడ నాకు రెడ్ కలర్ కావాలి హ్యాష్ ఎఫ్ఎఫ్ జీరో 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 ఎందుకు ఇట్లా రెడ్ ఏ పెడుతున్నాను అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది రెడ్ అంటే గుర్తుపెట్టు దీన్ని హెక్స్ కోడ్ అంటారు హెక్స్ అంటే ఆరు ఉంటాయి లెటర్స్ ముందు హ్యాష్ కామను ఓకే ముందు రెండు లెటర్లు ఎఫ్ పెట్టి అన్ని జీరో పెడితేనేమో రెడ్ అనే గుర్తు అలాగే ఫోర్ లెటర్స్ ఫోర్ లెటర్స్ వచ్చాక అన్ని ఎఫ్ఎఫ్ పెడితే ఎల్లో వస్తుంది ఓకే క్లియరా అది సో టెక్స్ట్ పె టెక్స్ట్ మార్చడం కూడా మీకు చూపించాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక్కడ పైన టెక్స్ట్ ఏదైతుందో అదే మీరు సపరేట్గా అనుకోబోకండి నెక్స్ట్ నాకు ఇక్కడ టెస్ట్ అప్పరెన్స్ చూడండి టెక్స్ట్ అపీరెన్స్లో నాకు బోల్డ్ కావాలి బోల్డ్ పెట్టండి కొంచెం బోల్డ్ తిక్ కనిపిస్తుంది నాకు ఇటాలిక్ కావాలి ఇటాలిక్ పెట్టుకోవచ్చు ఓకే నాకు సెంట్రల్ అయినా లెఫ్ట్ ఎలా అయినా మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు కానీ ఎవరు రాయరు నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇక్కడ టెక్స్ట్ కలర్ కనిపిస్తుందా ఇక్కడ నేను ఎల్లో పెడుతున్నాను ఇంకేం సింబల్ అని చెప్పాను హ్యాష్ నాలుగు ఎఫ్లు టూ త్రీ ఫోర్ మిగతాయి రెండు జీరో జీరో ఓకే ఎంటర్ కొట్టండి సో ఈ విధంగా ఒక టెక్స్ట్ కలర్ని కూడా మనం మార్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక సేమ్ దీనికి డ్రాబుల్ ఉన్నట్టే దీనికి కూడా డ్రాబుల్ ఉంటుంది చూద్దాం ఎక్కడుందో ఇక్కడ కనిపిస్తున్న డ్రాబుల్ స్టార్ట్ డ్రాబుల్ రైట్ డ్రాబుల్ లెఫ్ట్ డ్రాబుల్ అంటే ఏమీ లేదు ఒక చిన్న ఐకాన్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ పడకొక టిక్ మార్క్ అనో ఏమేమి ఉంటాయో అలా సో దాని గురించి నేను నెక్స్ట్ అంటే పార్ట్ టూ ఉంటుంది కదా బటన్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ ఐకాన్ కావాలనుకుంటే బాట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో కావాలా లెఫ్ట్ సైడ్లో కావాలా మీకు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇది ఇక్కడ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి మీకు ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలనుకోండి ఇది సెస్ చేసుకోకండి కనిపిస్తుందా ఇలా ఐకాన్స్ వస్తాయి మీకు ఎక్కడ కావాలనుకుంటే ఐకాన్స్ అక్కడ పెట్టుకోవచ్చు ఓకే డ్రాబుల్ సో ఆ విధంగా మీరు ఎలా కావాలనుకో ఇప్పుడు ఈ డ్రాబుల్ చుట్టూ నాకు స్పేస్ కావాలి ప్యాడింగ్ కావాలనుకోండి ఇక్కడ కింద ప్యాడింగ్ చూసారా ట్వంటీ డిపి అని పెట్టుకోండి ఎంటర్ కొట్టండి ప్యాడింగ్ వచ్చింది కాకపోతే ఇక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది సో నాకు తెలిసి ఇది ఆండ్రాయిడ్ కాబట్టి మనకు ఇష్యూ వస్తుంది దీని గురించి ఎన్ డెప్త్గా నెక్స్ట్ చెప్తాను దాని గురించి కంగారు పడాల్సిన లేదు సో ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి బటన్ని కానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా అండి థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సిబ్బల్ని నొక్కండి ఇంకోటి మీకు నచ్చితే నచ్చిందని కామెంట్లో పెట్టండి గుడ్ నైస్ లేదంటే నచ్చకపోతే ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలి ఈ వీడియోస్లో మీకు ఎవల ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్స్లో పెట్టండి దానివల్ల ఈ కోర్సుని మేము యాక్చువల్గా డిఫరెంట్ వర్షన్స్గా డివైడ్ చేద్దాం అనుకున్నాం సో మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నేను ఇంకా విపులంగా డిస్క్రిప్షన్ చాలా సింప్లిఫై చేసి చెప్తాను సో కంపల్సరీ కామెంట్ చేయండి ప్రతి వీడియో మీద కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని లేకపోతే నచ్చలేదు ఎనీ పర్లేదు బస్ ఎనీథింగ్ ఓకే ఫైనల్గా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరియు గంట సింబల్ నొక్కడం వల్ల మీరు చేసే ప్రతి వీడియో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఈజీగా నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో కావచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు